ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గాలి కొదిలేసి పారిపోయి హైదరాబాద్లో దాక్కుంటున్నాడు. అధికారం ఉన్నప్పుడేమో ఆంధ్ర ప్రజలకు ఉన్న హక్కు 10 సంవత్సరాల హైదరాబాద్ రాజధానిగా ఉండే అవకాశం ఉంటే పిరికి పందలాగా తను చేసిన పాపాల నుంచి పారిపోవడానికి పిరికి పందలా పారిపోయిచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో నేను పొడిచేస్తానని చెప్పేసి ఇక్కడ బస్సులో కూర్చొని నాటకాలు ఆడాడు. ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంతో నాకు సంబంధం లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో నాకు సంబంధం లేదని చెప్పేసి అక్కడికి పారిపోయి అక్కడ దాక్కుని వీడియో కాన్ఫరెన్స్లో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాలం గడుపుతా ఉన్నాడు. ఆ హైదరాబాద్లో చేస్తాడంట. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రూపాయి సెస్సు పెంచితే దాని మీద హైదరాబాద్లో ధర్నా చేస్తాడంట. ఎవరి మీద ధర్నా చేస్తాడు? తను చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు మూలంగా 2.5 లక్షల కోట్ల అప్పు చేసి దాంట్లో కనీసం 10% కూడా 10 పైసల వంతు కూడా ప్రజలకి చేరుకోకుండా అవినీతి ద్వారా పనికిరాని కార్యక్రమాలకి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన దాని మీద ధర్నా చేస్తాడా? తను అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ మీద ఎంత ధర, డీజిల్ పెట్రోల్ మీద ఎంత ధరలు పెరిగినాయో ఎప్పుడు ఆలోచించాడా? తన అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 25 నుంచి 30 రూపాయల వరకు ధరలు పెరిగినప్పుడు ఈ మహానుభావుడు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కనీసం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ లేదా తగ్గించమని చెప్పేసి తన మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం కానీ ఎప్పుడన్నా చేశాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రేపు ఎవరి మీద ధర్నా చేయబోతా ఉన్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద, లేదా కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. నీకు నిజంగా దమ్ముంటే ఇంతకుముందు పాత నల్ల చొక్కాలు ఉన్నాయి, అప్పుడప్పుడు నల్ల చొక్కాలు వేసుకుని ధర్నాలు చేసేవాళ్ళు, ఇది నిరసన దీక్ష అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద దొంగ దీక్షలు చేశారు. ఆ చొక్కాలన్నీ దులిపి దుమ్ము దులిపి దమ్ముంటే ఢిల్లీ వీధుల్లో కేంద్ర ప్రభుత్వం మీద చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వెళ్ళి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మీద ధరలు తగ్గించమని చెప్పేసి నీకు ధైర్యం ఉంటే అక్కడ మీరు చేయాలి, తప్పితే ఇక్కడ కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు 1 రూపాయి ఏదో పెంచుతున్నందుకు ధర్నా చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క పథకం ఒక్కటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల్లో అమ్మ ఒడి లాంటిది కానీ, ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటైనా సరే తను చేశాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకి నేరుగా మేలు జరిగే ఒక్క కార్యక్రమమైనా సరే తన 5 సంవత్సరాల పరిపాలనలో చేశాడని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఎంతసేపు తన అవినీతి ద్వారా ఆ డబ్బుని జేబులు నింపుకుంటూనే తప్పితే తను, తన తాబేదారులు ఈ రాష్ట్రానికి అప్పు మూలంగా 1 రూపాయి అయినా మేలు జరిగిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఈరోజు మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు ప్రజలకి నేరుగా 1 లక్ష కోట్ల రూపాయలు, 1,04,241 కోట్ల రూపాయలని డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా ఒక్క పైసా అవినీతి లేకోకుండా నేరుగా ప్రజల కొన్ని లక్షల మంది దాదాపు 6,34,31,31 అంటే కొంతమందికి 2-3 బెనిఫిట్స్ కూడా అందుతాయండి, అంటే అన్ని కోట్ల మందికి ప్రజలకి నేరుగా
బెనిఫిట్ చేసే కార్యక్రమం చేస్తాను 104,241 కోట్ల రూపాయల్ని నేరుగా అకౌంట్స్లో వేసామని చెప్పేసి మనం చేస్తాను దీనికి అదనంగా మరో 36,37,000 కోట్ల రూపాయల్ని వస్తు రూపంలో ప్రజల జీవితానికి భరోసా కల్పించే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుసా తెలియదా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి గ్రామ సెక్రటరీ వ్యవస్థ కానివ్వండి ఆర్బికల్ కానివ్వండి వీటన్నిటిని కూడా దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులు అనేక పార్టీలు అనేక ప్రభుత్వాలు మెచ్చుకోలు చేస్తా ఉంటే మెచ్చుకుంటా ఉంటే చూడలేని కడుపు మంటున్న చంద్రబాబు నాయుడు వీటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ధర్నా ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు రైతులు మహిళలు వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను అని చెప్పేసి మనవి చేస్తున్నాను ఎందుకంటే ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కార్యక్రమాలు చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు రాకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు రాక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవాలి ఇది చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర ఈ రాష్ట్రానికి ఆదాయం ఆగిపోతే అమ్మఒడి ద్వారా 40-45 లక్షల మంది తల్లులకి రాదు తల్లులకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు చేయి ఆశ్రా ద్వారా 90 లక్షల మందికి రుణమాఫీ ఉండదు లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయుత ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు కానివ్వండి లేదు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి లక్షల మంది రైతులకు కానివ్వండి ఇటువంటి అన్నీ ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో ఎన్ని కుట్రలు పొందుతున్నాడో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తున్నాం తన స్వంత ఎమ్మెల్యేల ద్వారా తన స్వంత లాయర్ల ద్వారా ఈ ప్రభుత్వం మీద కోర్టుల్లో కూడా ఏ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తారు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్పులు ఇవ్వొద్దని చెప్పేసి చెప్తారు ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద విషయం చింపుతూ ఈ పరిస్థితుల మీద అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చూస్తారు ఇంత కుట్ర పన్నిన రాజకీయ నాయకుడి దేశంలో ఈ పాపాత్మ తప్ప ఇంకెవ్వడు కూడా ఉండడని చెప్పేసి చెప్పుకోవాలని కూడా నేను మనం చేస్తాను మరి ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది ప్రపంచంలో ప్రభుత్వాలకి అదేవిధంగా వ్యక్తులకి కూడా ఉపాధి లేక వ్యక్తులు ఆదాయం లేక ప్రభుత్వాలు ఏ విధంగా ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇన్ని సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ఆదాయాలు పడిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్ర హక్కు జిఎస్టీలో భాగం ఏదైతే రావాలో అది రావటం ఆలస్యమైనా రాకపోయినా కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుకోకుండా పేద ప్రజలకి మేలు చేయటం కోసం కంకణబద్ధులై ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మనం కనుక ఇతర రాష్ట్రాలు చూసినట్లయితే అందరూ ఒప్పుకున్న విషయమే ప్రజలందరూ కూడా ఈ కరోనా టైంలో విలవిల్లాడిపోయారు ఉపాధి లేక తిండి దొరక ఎటువంటి ఆదాయాలు లేక కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైన విషయం కూడా మనకు తెలిసిందే కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఒక్క కుటుంబం కూడా కరోనా మూలంగా కుటుంబాలు తమ కుటుంబ సభ్యుల్ని ఆత్మబంధువుల్ని కోల్పోయారు అది చాలా బాధాకరం కానీ ఆర్థికంగా ఎక్కడ కూడా ఉపాధి లేక ఇబ్బంది పడిన ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను ఆఖరి కేంద్ర ప్రభుత్వం కూడా 200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకి వాళ్ళు అడిగినా అడగకపోయినా కరోనాలో వ్యాపారాలు సరిగ్గా జరగలేదు ఈ సంస్థలకి ఆదాయాలు తగ్గిపోయినాయి అనేసి కేంద్ర ప్రభుత్వమే ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి ఈ సంస్థలకి 200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకే వాళ్ళు 10% ఆదాయంలో 10% ఎటువంటి హామీ లేకోకుండా వాళ్ళకి సాయం చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం
రాష్ట్ర ప్రజల మేలు కోసం కొంత అప్పులు చేస్తే దానికి ఏ విధంగా విషం చిమ్ముతాడో ఈ చంద్రబాబు నాయుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు 4 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచాడు ఏం కార్యక్రమం చేశాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను బెన్ సర్కిల్ లో ఖాళీ కుర్చీలతో నవ నిర్మాణ దీక్షలు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద పోరాటం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉమ్మేస్తున్నారు అని చెప్పేసి తెలిసి ఆ రోజు నల్ల చొక్కాలు వేసుకొని నిరసన దీక్షలు లేకపోతే విదేశీ పారిశ్రామికవేత్తలకి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ఖర్చులు ఇవి తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏదైనా ఆస్తి ఏర్పాటు చేసావా ఈ రాష్ట్ర పేదవాడికి కడుపు నింపడానికి ఏదైనా కార్యక్రమం చేసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఏదో పరికరానికి కొన్ని చెప్పావు ఏదో అన్న భోజనాలు పెట్టారు అదే అన్న క్యాంటీన్లు నీకు దమ్ముంటే నీ నాయకులకి మీ తెలుగుదేశం వారికి దమ్ముంటే లెక్క చెప్పండి ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళకి నువ్వు భోజనం పెట్టావు ఎన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసావు అటువంటి అరకొర చేసి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మేము చెప్తున్నాం రూపాయి ఎందుకు మేము వసూలు చేయదలుచుకున్నాం ఎస్ నువ్వు 5 సంవత్సరాలు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం రహదారుల్ని రిపేర్ చేయాలి లేదా కొత్తగా వేయాలి అని ఆలోచన చేయకోకుండా ఒక్క రోడ్డైనా సరే నువ్వు వేసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను 5 సంవత్సరాలు దెబ్బతింటే కాకుండా ఇప్పుడు వచ్చిన అధిక వర్షాల మూలంగా రోడ్లు పాడైపోయిన మాట వాస్తవం మేము వాస్తవాన్ని దాచి నీలాగా మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేసే ప్రభుత్వం కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను చిత్తశుద్ధితో పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఓపెన్గా ప్రజలకు తెలియజేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ రూపాయి పెంపకం ద్వారా వచ్చే సెస్తో ఈ రోడ్లని రిపేర్ చేయాలి బాగు చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నారు అది తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నువ్వు 4-5 రూపాయలు పెంచినప్పుడు లేని బాధ ఈరోజు ఒక స్పెసిఫిక్ పని కోసం స్పెసిఫిక్ కార్యక్రమం కోసం ప్రజలు ఇబ్బందుల్ని అధిగమించడం కోసం చేస్తూ ఉంటే ఇంత యాగి చేస్తున్నావే నువ్వు 4-5 రూపాయలు ఆ రోజు పెట్రోల్ డీజిల్ మీద పెంచడమే కాకుండా అది పెరిగిందని చెప్పేసి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పాపం నువ్వు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడిని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు డీజిల్ ధరలు పెరిగినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పన్నులు ఎక్కడ వేయలా అధిక పన్నులు వేసి నేను మీకోసమే చేస్తున్నానని చెప్పేసి ఎక్కడ చెప్పలా అయినా కూడా రేట్లు పెరిగినా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీకు దమ్ముంటే నువ్వు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతో నువ్వు కొంతమంది ఎంపీల్ని అమ్మేశావు బీజేపీకి వాళ్ళతో లాబింగ్ చేయి ప్రజలందరికీ తెలుసు వాళ్ళని పంపించింది ఎందుకో నీ పాపాలని కడగటం కోసమో లేతే నిన్ను జైలు పాలుకోకుండా కాపాడతానే ఉద్దేశంతోనో ఏదో స్వార్థంతో నువ్వు వాళ్ళని పంపించావు కనీసం ఈ రోజైనా సరే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు నీకు నువ్వు వారితో బీజేపీకి చెప్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మనం చేస్తాను ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ఈ మేళ్ళు ఏదైతే జరుగుతూ ఉన్నాయో 1.5 లక్షల కోట్ల రూపాయల మేలు ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళ జీవితంలో ఏదైతే భరోసా కలుగుతుందో వాటిని అడ్డుకోవటం కోసం ఈ పాపాత్ముడు చంద్రబాబు నాయుడు ఇటువంటి పాపం కార్యక్రమాలన్నీ కూడా లాయర్ల ద్వారా కానివ్వండి కోర్టుల ద్వారా కానివ్వండి తను ఆర్బీఐ కంప్లైంట్ చేసి కేంద్రాన్ని కంప్లైంట్ చేసి వీటన్నింటినీ కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తున్నాను ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి బురద జల్లటానికి అవకాశం లేక ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని తూచా తప్పకోకుండా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ఆయన ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను చిన్న చిన్న
బాధాకరమైన సంఘటనని ఆసరాగా చేసుకుని మొన్ననే గుంటూరు పట్టణంలో ఒక దళిత బిడ్డ మీద అగాయిత్యం జరిగి హత్య గావించబడింది. అది చాలా బాధాకరం. అటువంటి సంఘటనని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తో లేతే ఒక ఉన్మాదో చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద బరుజల్లే విధంగా దాన్ని మార్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తామన్నాడు. వ్యక్తిగతంగా చాలామందికి తగాదాలు అవుతాయి, లేదా వ్యక్తిగతంగా కొన్ని ఆకతాయిలు కానివ్వండి, లేదా కొంతమంది చెడిపోయిన యువకులు కానివ్వండి, వాళ్ళు అమ్మాయిల మీద కొంత చేస్తూ ఉన్నారు. వాళ్ళ వాటన్నింటినీ అడ్డుకోవటానికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దిశ యాప్ ద్వారా కానివ్వండి, దిశ చట్టం ద్వారా కానివ్వండి, పోలీసుల ద్వారా కానివ్వండి. కానీ దాన్ని ఏదో ఈ ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తున్నట్లు ఏ విధంగా ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒక ఇద్దరు వ్యక్తుల మీద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని ప్రభుత్వానికి ఆపాదించకూడదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నీకు ఈ మాత్రం విచక్షణ జ్ఞానం లేదంటే ఆశ్చర్యకరం. దళితుల మీద దాడి అంటే నువ్వు అన్నావే దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారా అని చెప్పేసి నువ్వు అన్నావు, పళ్ళు కూడా తోముకోరని చెప్పేసి నీ మంత్రి అన్నాడు, వీళ్ళందరూ కూడా స్నానం చేయరు అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వ మంత్రులు ముఖ్యమంత్రి అది దళితుల మీద దాడి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కులాల మధ్య ఇంకో పక్కన మతాల మధ్య కూడా ఏదో ఈ ప్రభుత్వం హిందువులకి వ్యతిరేకం అని చెప్పేసి ఎవరు దేవతా విగ్రహాలని ధ్వంసం చేశారా భగవంతుడికి తెలుసు. తప్పకోకుండా వాళ్ళకి శిక్షలు వేస్తాడు ఆ భగవంతుడు. దాన్ని కూడా రాజకీయంగా మార్చి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి నీచంగా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాం. హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిన విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి నేను గంట పదంగా చెప్పగలను చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. సీజీఎఫ్ ద్వారా అనేక దేవాలయాలకి ఎవరు అడిగితే వాళ్ళకి ఆఖరికి ఎస్సీ బీసీ ఏరియాల్లో నిర్మితమవుతున్న దేవాలయాలకి 10 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం. ఏదైనా చితికిపోయిన లేతే పాత దేవాలయాలను పునరుద్ధరించడానికి అనేక లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం, అదేవిధంగా హిందూ సాంప్రదాయాల్ని అన్ని పరిస్థితుల్లో కూడా గౌరవిస్తూ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఏదైతే ధరలు పెరిగినాయో, దాదాపు 100 రూపాయలు పెట్రోలు, 97 రూపాయలు డీజిలు, కొన్ని రాష్ట్రాలు అంతకంటే కూడా ఎక్కువనాయి. కానీ వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకి మేలు జరుగుతానికి ఈ ప్రభుత్వం మరి కృషి చేస్తూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని ఎందుకు ప్రజలు చీత్కరించారో, ఎందుకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారో, ఆ రోజు మాయ మాటలకి పసుపు కుంకుమనో లేకపోతే ఇంకేదో మాయ మాటలు చెప్పి ప్రజలు నువ్వు చేసిన మోసానికి నేను చీత్కరించిన విషయాన్ని ఈరోజు కూడా ఈరోజుకైనా సరే గమనించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. You
కొన్ని విజువల్ తీసుకుంటావా జై మల్లన్న జై మల్లన్న జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మల్లారెడ్డి గారి నాయకత్వం అందాలి మల్లారెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు దేశంలో ప్రపంచంలో మేధావులందరూ కూడా మెచ్చుకుంటున్న పథకాలు ప్రపంచంలో ఎక్కడ జరగని గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంటే వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజలకు మేలు జరుకోకుండా చూడాలి అని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు నాయుడు భవిష్య రాజకీయాల్లో ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్పేసి నేను భావిస్తున్నాను నేను ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటూ ఉంటాడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతా ఉంటే చూసి ఓర్వలేక తనకున్న తక్కువ టమారాలతో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాడు తన లాయర్లతో తన పచ్చ పత్రికలతో ప్రభుత్వం మీద ఈ మంచి కార్యక్రమాలను ఆపండి అని కోర్టులో కేసులు వేచి దుస్థితికి దౌర్భాగ్యానికి చంద్రబాబు నాయుడు దిగజారటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని చెప్పేసి నేను భావిస్తున్నాను రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు దేశంలో ప్రపంచంలో మేధావులందరూ కూడా మెచ్చుకుంటున్న పథకాలు ప్రపంచంలో ఎక్కడ జరగని గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంటే వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజలకు మేలు జరుకోకుండా చూడాలి అని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు నాయుడు భవిష్య రాజకీయాల్లో ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్పేసి నేను భావిస్తున్నాను నేను ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటూ ఉంటాడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతా ఉంటే చూసి ఓర్వలేక తనకున్న తక్కువ టమారాలతో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాడు తన లాయర్లతో తన పచ్చ పత్రికలతో ప్రభుత్వం మీద ఈ మంచి కార్యక్రమాలను ఆపండి అని కోర్టులో కేసులు వేచి దుస్థితికి దౌర్భాగ్యానికి చంద్రబాబు నాయుడు దిగజారటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని చెప్పేసి నేను భావిస్తున్నాను
రేపు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గాలి కొదిలేసి పారిపోయి హైదరాబాద్లో దాక్కుంటున్నాడు. అధికారం ఉన్నప్పుడేమో ఆంధ్ర ప్రజలకు ఉన్న హక్కు 10 సంవత్సరాల హైదరాబాదు రాజధానిగా ఉండే అవకాశం ఉంటే పిరికిపందలాగా తను చేసిన పాపాల నుంచి పారిపోవడానికి పిరికిపందలా పారిపోయిచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో నేను పొడి చేస్తానని చెప్పేసి ఇక్కడ బస్సులో కూర్చుని నాటకాలు ఆడాడు. ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంతో నాకు సంబంధం లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో నాకు సంబంధం లేదని చెప్పేసి అక్కడికి పారిపోయి అక్కడ దాక్కుని వీడియో కాన్ఫరెన్స్లో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ హైదరాబాద్లో చేస్తాడంట. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రూపాయి సెస్ పెంచితే దాని మీద హైదరాబాద్లో ధర్నా చేస్తాడంట. ఎవరి మీద ధర్నా చేస్తాడు? తను చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు మూలంగా 2.5 లక్షల కోట్ల అప్పు చేసి దాంట్లో కనీసం 10% కూడా 10 పైసల వంతు కూడా ప్రజలకి చేరుకోకుండా అవినీతి ద్వారా పనికిరాని కార్యక్రమాలకి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన దాని మీద ధర్నా చేస్తాడా? తను అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ మీద ఎంత ధర, డీజిల్ పెట్రోల్ మీద ఎంత ధరలు పెరిగినాయో ఎప్పుడు ఆలోచించాడా? తను అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 25 నుంచి 30 రూపాయల వరకు ధరలు పెరిగినప్పుడు ఈ మహానుభావుడు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కనీసం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ లేదా తగ్గించమని చెప్పేసి తన మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం కానీ ఇప్పుడు నా చేశాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రేపు ఎవరి మీద ధర్నా చేయబోతా ఉన్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద, లేదా కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. నీకు నిజంగా దమ్ముంటే ఇంతకుముందు పాత నల్ల చొక్కాలు ఉన్నాయి, అప్పుడప్పుడు నల్ల చొక్కాలు వేసుకుని ధర్నాలు చేసేవాళ్ళు, ఇది నిరసన దీక్ష అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద దొంగ దీక్షలు చేశారు. ఆ చొక్కాలన్నీ దులిపి దుమ్ము దులిపి దమ్ముంటే ఢిల్లీ వీధుల్లో కేంద్ర ప్రభుత్వం మీద చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వెళ్ళి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మీద ధరలు తగ్గించమని చెప్పేసి నీకు ధైర్యం ఉంటే అక్కడ మీరు చేయాలి, తప్పితే ఇక్కడ కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు 1 రూపాయి ఏదో పెంచుతున్నందుకో ధర్నా చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క పథకం ఒక్కటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల్లో అమ్మ ఒడి లాంటిది కానీ, ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, విద్యా కనుక కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటైనా సరే తను చేశాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకి నేరుగా మేలు జరిగే ఒక్క కార్యక్రమం అయినా సరే తన 5 సంవత్సరాల పరిపాలనలో చేశాడని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఎంతసేపు తన అవినీతి ద్వారా ఆ డబ్బుని జేబులు నింపుకుంటమే తప్పితే తను తన తాబేదారులు ఈ రాష్ట్రానికి అప్పు మూలంగా 1 రూపాయి అయినా మేలు జరిగిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఈరోజు మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు ప్రజలకి నేరుగా 1 లక్ష కోట్ల రూపాయలు 1,04,241 కోట్ల రూపాయలని డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా ఒక్క పైసా అవినీతి లేకోకుండా నేరుగా ప్రజల కొన్ని లక్షల మంది దాదాపు 6 కోట్ల 34 లక్షల 31 మంది, అంటే కొంతమందికి
రెండు మూడు బెనిఫిట్స్ కూడా అందుతాయండి. అంటే అన్ని కోట్ల మందికి ప్రజలకి నేరుగా బెనిఫిట్ చేసే కార్యక్రమం చేస్తాను. 104,241 కోట్ల రూపాయల్ని నేరుగా అకౌంట్స్లో వేసామని చెప్పేసి మనం చేస్తాను. దీనికి అదనంగా మరో 36,37,000 కోట్ల రూపాయల్ని వస్తు రూపంలో ప్రజల జీవితానికి భరోసా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుసా తెలియదా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సెక్రటరియట్ వ్యవస్థ కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులు, అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు మెచ్చుకోలు చేస్తూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే చూడలేని కడుపు మంటున్న చంద్రబాబు నాయుడు వీటన్నిటినీ కూడా ఆపాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ధర్నా ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు రైతులు మహిళలు వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కార్యక్రమాలు చేయకూడదు, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు రాకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు రాక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవాలి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర. ఈ రాష్ట్రానికి ఆదాయం ఆగిపోతే అమ్మఒడి ద్వారా 40-45 లక్షల మంది తల్లులకి రాదు, తల్లులకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు, చేయి ఆసరా ద్వారా 90 లక్షల మందికి రుణమాఫీ ఉండదు, లేదా ఇటువంటి కార్యక్రమాలు చేయూత ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు కానివ్వండి, లేదా లక్షల మంది విద్యార్థులకు కానివ్వండి, లక్షల మంది రైతులకు కానివ్వండి, ఇటువంటి అన్నీ ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో ఎన్ని కుట్రలు పొందుతున్నాడో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నారు. తన సొంత ఎమ్మెల్యేల ద్వారా, తన సొంత లాయర్ల ద్వారా ఈ ప్రభుత్వం మీద కోర్టుల్లో కూడా ఏ విధంగా కంప్లైంట్ చేస్తున్నారు, ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తారు, బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్పులు ఇవ్వద్దని చెప్పేసి చెప్తారు, ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద విషయం చింపుతూ ఈ పరిస్థితుల మీద అబద్ధాలు చెబుతూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చూస్తారు. ఇంత కుట్ర పన్నిన రాజకీయ నాయకుడు దేశంలో ఈ పాపాత్మడు తప్ప ఇంకెవ్వడు కూడా ఉండడని చెప్పేసి చెప్పుకోవాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచంలో ప్రభుత్వాలకి అదేవిధంగా వ్యక్తులకి కూడా ఉపాధి లేక వ్యక్తులు, ఆదాయం లేక ప్రభుత్వాలు ఏ విధంగా ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఇన్ని సమస్యలున్నా కూడా, రాష్ట్ర ఆదాయాలు పడిపోయినా కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్ర హక్కు జిఎస్టీలో భాగం ఏదైతే రావాలో అది రావటం ఆలస్యమైనా రాకపోయినా కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఎక్కడా తప్పుకోకుండా పేద ప్రజలకి మేలు చేయటం కోసం కంకణ బద్దులై ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించారని చెప్పేసి మనం చేస్తామని. మనం కనుక ఇతర రాష్ట్రాలు చూసినట్లయితే అందరూ ఒప్పుకున్న విషయమే, ప్రజలందరూ కూడా ఈ కరోనా టైంలో విలవిల్లాడిపోయారు. ఉపాధి లేక, తిండి దొరక్క, ఎటువంటి ఆదాయాలు లేక కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఒక్క కుటుంబం కూడా కరోనా మూలంగా కుటుంబాలు తమ కుటుంబ సభ్యుల్ని ఆత్మబంధువుల్ని కోల్పోయారు. అది చాలా బాధాకరం. కానీ ఆర్థికంగా ఎక్కడ కూడా ఉపాధి లేక ఇబ్బంది పడిన ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరి కేంద్ర ప్రభుత్వం కూడా 200 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకి వాళ్ళు అడిగినా అడగకపోయినా కరోనాలో వ్యాపారాలు సరిగ్గా జరగలేదు, ఈ సంస్థలకి ఆదాయాలు తగ్గిపోయినాయి అనేసి కేంద్ర ప్రభుత్వమే ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి ఈ సంస్థలకి 200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకే వాళ్ళు 10% ఆదాయంలో 10%
ఎటువంటి హామీ లేకోకుండా వాళ్ళకి సాయం చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల మేలు కోసం కొంత అప్పులు చేస్తే దానికి ఏ విధంగా విషం చిమ్ముతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు 4 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచాడు ఏం కార్యక్రమం చేశాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను బెంజ్ సర్కిల్ లో ఖాళీ కుర్చీలతో నవ నిర్మాణ దీక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద పోరాటం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉమ్మేస్తున్నారని చెప్పేసి తెలిసి ఆ రోజు నల్ల చొక్కా వేసుకుని నిరసన దీక్షలు లేకపోతే విదేశీ పారిశ్రామికవేత్తలకి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ఖర్చులు ఇవే తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఏదైనా ఆస్తి ఏర్పాటు చేసావా ఈ రాష్ట్ర పేదవాడికి కడుపు నింపడానికి ఏదైనా కార్యక్రమం చేసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఏదో పరికరానికి కొన్ని చెప్పావు ఏదో అన్న భోజనాలు పెట్టారు అదే అన్న క్యాంటీన్లు నీకు దమ్ముంటే నీ నాయకులకి మీ తెలుగుదేశం వారికి దమ్ముంటే లెక్క చెప్పండి ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళకి నువ్వు భోజనం పెట్టావు ఎన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసావు అటువంటి అరకొరా చేసి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మేము చెప్తున్నాం రూపాయి ఎందుకు మేము వసూలు చేయదలుచుకున్నాం ఎస్ నువ్వు 5 సంవత్సరాలు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీసం రహదారుల్ని రిపేర్ చేయాలి లేదా కొత్తగా వేయాలి అని ఆలోచన చేయకోకుండా ఒక్క రోడ్డైనా సరే నువ్వు వేసావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను 5 సంవత్సరాలు దెబ్బతింటవే కాకుండా ఇప్పుడు వచ్చిన అధిక వర్షాల మూలంగా రోడ్లు పాడైపోయిన మాట వాస్తవం మేము వాస్తవాన్ని దాచి నీలాగా మోసం చేయాలని చెప్పేసి ఆలోచన చేసే ప్రభుత్వం కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను చిత్తశుద్ధితో పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఓపెన్గా ప్రజలకు తెలియజేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ రూపాయి పెంపకం ద్వారా వచ్చే సెస్తో ఈ రోడ్లని రిపేర్ చేయాలి బాగు చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నారు అది తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నువ్వు 4-5 రూపాయలు పెంచినప్పుడు లేని బాధ ఈరోజు ఒక స్పెసిఫిక్ పని కోసం స్పెసిఫిక్ కార్యక్రమం కోసం ప్రజలు ఇబ్బందుల్ని అధిగమించడం కోసం చేస్తూ ఉంటే ఇంత యాగి చేస్తున్నావే నువ్వు 4-5 రూపాయలు ఆ రోజు పెట్రోల్ డీజిల్ మీద పెంచడమే కాకుండా అది పెరిగిందని చెప్పేసి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పాపం నువ్వు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడిని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు డీజిల్ ధరలు పెరిగినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పన్నులు ఎక్కడ వేయలా అధిక పన్నులు వేసి నేను మీకోసమే చేస్తున్నానని చెప్పేసి ఎక్కడ చెప్పలా అయినా కూడా రేట్లు పెరిగినా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీకు దమ్ముంటే నువ్వు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతో నువ్వు కొంతమంది ఎంపీల్ని అమ్మేశావు బీజేపీకి వాళ్ళతో లాబింగ్ చేయి ప్రజలందరికీ తెలుసు వాళ్ళని పంపించింది ఎందుకో నీ పాపాలని కడగటం కోసమో లేతే నిన్ను జైలు పాలుకోకుండా కాపాడతానే ఉద్దేశంతోనో ఏదో స్వార్థంతో నువ్వు వాళ్ళని పంపించావు కనీసం ఈరోజు అనే సరే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు నీకు నువ్వు వారితో బీజేపీకి చెప్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మనం చేస్తాను ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ఈ మేళ్ళు ఏదైతే జరుగుతూ ఉన్నాయో 1 లక్ష కోట్ల 1.5 లక్షల రూపాయల మేలు ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళ జీవితంలో ఏదైతే భరోసా కలుగుతుందో వాటిని అడ్డుకోవటం కోసం ఈ పాపాత్ముడు చంద్రబాబు నాయుడు ఇటువంటి పాపం కార్యక్రమాలన్నీ కూడా లాయర్ల ద్వారా కానివ్వండి కోర్టుల ద్వారా కానివ్వండి తను ఆర్బీఐ కంప్లైంట్ చేసి కేంద్రాన్ని కంప్లైంట్ చేసి వీటన్నింటినీ కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి మనం చేస్తున్నాను ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి బురద జల్లటానికి అవకాశం లేక ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని తూచా తప్పకోకుండా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ఆయన ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ
కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. చిన్న చిన్న బాధాకరమైన సంఘటనల్ని ఆసరాగా చేసుకుని మొన్ననే గుంటూరు పట్టణంలో ఒక దళిత బిడ్డ మీద అగాయిత్యం జరిగి హత్య గావించబడింది. అది చాలా బాధాకరం. అటువంటి సంఘటనని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తో లేతే ఒక ఉన్మాదో చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద బరుజల్లే విధంగా దాన్ని మార్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా చాలామందికి తగాదాలు అవుతాయి, లేదా వ్యక్తిగతంగా కొన్ని ఆకతాయిలు కానివ్వండి, లేదా కొంతమంది చెడిపోయిన యువకులు కానివ్వండి, వాళ్ళు అమ్మాయిల మీద కొన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ వాటన్నింటినీ అడ్డుకోవటానికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దిశ యాప్ ద్వారా కానివ్వండి, దిశ చట్టం ద్వారా కానివ్వండి, పోలీసుల ద్వారా కానివ్వండి, కానీ దాన్ని ఏదో ఈ ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తున్నట్లు ఏ విధంగా ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఒక ఇద్దరు వ్యక్తుల మీద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని ప్రభుత్వానికి ఆపాదించకూడదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నీకు ఈ మాత్రం విచక్షణ జ్ఞానం లేదంటే ఆశ్చర్యకరం. దళితుల మీద దాడి అంటే నువ్వు అన్నావే దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారా అని చెప్పేసి నువ్వు అన్నావు, పళ్ళు కూడా తోముకోరని చెప్పేసి నీ మంత్రి అన్నాడు, వీళ్ళందరూ కూడా స్నానం చేయరు అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వ మంత్రులు ముఖ్యమంత్రి అది దళితుల మీద దాడి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కులాల మధ్య ఇంకో పక్కన మతాల మధ్య కూడా ఏదో ఈ ప్రభుత్వం హిందువులకి వ్యతిరేకం అని చెప్పేసి ఎవరు దేవతా విగ్రహాల్ని ధ్వంసం చేశారో ఆ భగవంతుడికి తెలుసు. తప్పకోకుండా వాళ్ళకి శిక్షలు వేస్తాడు ఆ భగవంతుడు. దాన్ని కూడా రాజకీయంగా మార్చి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి నీచంగా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిన విధంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలను చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. సీజీఎఫ్ ద్వారా అనేక దేవాలయాలకి ఎవరు అడిగితే వాళ్ళకి ఆఖరికి ఎస్సీ బీసీ ఏరియాల్లో నిర్మితమవుతున్న దేవాలయాలకి 10 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం. ఏదైనా చితికిపోయిన లేతే పాత దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అనేక లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం, అదేవిధంగా హిందూ సాంప్రదాయాల్ని అన్ని పరిస్థితుల్లో కూడా గౌరవిస్తూ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఏదైతే ధరలు పెరిగినాయో, దాదాపు 100 రూపాయలు పెట్రోలు, 97 రూపాయలు డీజిల్, కొన్ని రాష్ట్రాలు అంతకంటే కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గాలకి మేలు జరుగుతానికి ఈ ప్రభుత్వం మరి కృషి చేస్తూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని ఎందుకు ప్రజలు చీత్కరించారో, ఎందుకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారో, ఆ రోజు మాయ మాటలకి పసుపు కుంకుమనో లేకపోతే ఇంకేదో మాయ మాటలు చెప్పి ప్రజలు నువ్వు చేసిన మోసానికి నేను చీత్కరించిన విషయాన్ని ఈరోజుకైనా సరే గమనించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు దేశంలో ప్రపంచంలో మేధావులందరూ కూడా మెచ్చుకుంటున్న పథకాలు, ప్రపంచంలో ఎక్కడ జరగని